विशाख जिला गाजुवाक 65वें वार्ड बॉम्बे कॉलनी कोंडपै वेलसिन श्री वेंकटेश्वर स्वामी आलय प्रांगण में आलय धर्मकर्ता मंत्री मंजुला आध्वर्यंलो आलय चेयरमैन श्री लक्ष्मी नरसिंह स्वामी ट्रस्ट मेंबर 76वें वार्ड वाईसीपी इंचार्ज दोड्डी रमण नेतृत्व में आर स्वामी धर्मी रेड्डी रामु आर्थिक सहाय तो ई रोज अन्न संराधन निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ ప్రచార జిల్లా ప్రెసిడెంట్ తుమ్మిడి బ్రదర్స్ తుమ్మిడి రామ్కుమార్ విచేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు। ముఖ్య అతిథిగా మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు। అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది। ఈ కార్యక్రమంలో బొత్స వంశీ మత్పర్తి చిన్నారావు ఈశ్వరి సండ్రాన్ని రాము పెంటకోట పైడిరాజు పి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు। సార్ ఒకసారి ఓం నమో శ్రీనివాసాయ। మరి స్వామివారి నిదర్శనాల గురించి మనం వారం వారం కూడా చెప్తున్నాం। ఈరోజు ముఖ్య అతిథులుగా మరి తుమ్ముడి రామ్ కుమార్ గారు వచ్చారు। నిజంగా మేము నేనైతే అనుకుంటున్నాను మా వెంకటేశ్వర స్వామి లీలలు ఇంకా ఇలాంటి ఎన్ని ఉన్నాయో అని అతను రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం। అలాగే పోయిన వారం ఆరు స్వామి వచ్చి చూసి ఇక్కడ జరుగుతున్నదంతా చూసి చూడగల్లే వచ్చే వారం మేము మాకు తెలిసిన వాళ్ళని కూడా స్వామి దగ్గరికి తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామి గారు చెప్పారు। కానీ అలాగే ఆరు స్వామి బుర్రలో మరి అతని కడుపులో వెంకటేశ్వర స్వామి ఏం చెప్పించారో ఏం తోయించారో స్వామివారి లేళ్ళు ఎలా ఉంటాయంటే అనుకున్న వెళ్దాం అనుకున్న రాలేం కానీ అనుకోకుండా స్వామివారి దయ ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం। అలాంటిది ఈరోజు మరి ఆరు స్వామి గారు మరి అలాగే తుమ్ముడి రామ్ కుమార్ గారిని తీసుకురావడం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మహిమే అనుకుంటున్నాను నేనైతే। గుడి నిర్మాత సోదరిమణి మంజుల గారు ఇంకా గుడికి ప్రోత్సాహాలు రమణ గారు రాజు గారు ఇంకా పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం। నేను హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ని తిరుమల తిరుపతి దేవస్థానం। నేను ఆరు స్వామి గారికి చెప్పలేదు ఈ విషయం ఓం నమో వెంకటేశాని సోదరి అంటుంటే తరచుగా నేను చేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాలు హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ తరఫున నేను ఈస్ట్ గోదావరిలో చేస్తున్నాను। మరి ఆరు స్వామి గారు ఈ స్థలం గురించి ఇంత పవిత్రమైన స్థలం గురించి ఈ గుడి గురించి సోదరిమణి మంజుల గురించి చెబుతుంటే ఒకరోజు మా షాపులో ఒళ్ళు పోల పులకరించింది। అంత అద్భుతంగా చెప్పారు ఇది ఎంతో పవిత్రమైన స్థలం చాలా మహిమ గల స్థలం ఈ స్థలంకి వచ్చి ఎవరు ఏమనుకుంటే అవన్నీ తప్పకుండా జరుగుతున్నాయి। కానీ సోదరులారా సోదరిమణులారా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి బడి కట్టించాలన్నా గుడి కట్టించాలన్నా పూర్వజన సుకృతం లేకుండా ఎవ్వరూ కట్టించలేరు। మీ దగ్గర లక్షల కోట్లు ఆస్తున్నా మీకు లలాటలిఖితం రాసి పెట్టి లేకపోతే చిన్న ఇటుకు ముక్కతో ఒక గుడి కట్టించలేరు బడి కట్టించలేరు। పూర్వజన సుకృతం ఉంటేనే బడి కట్టించినా గుడి కట్టించినా సోదరిమణి ఏ జన్మలో స్వామివారికి ఏ బంగారు పూలతో పూజ చేసుకున్నారో ఈ జన్మలో ఈ అవకాశం కల్పించారు ఆ కలియుగ దైవం కలియుగ దైవం ఏడుకొండల స్వామి ఇక్కడ ఇంత పవిత్రమైన స్థలంలో ఆమెకే కలిపి ఎంతమంది ఉండగా ఆవిడికే కల్పించారంటే పూర్వజన సుకృతం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటిది గుడి కట్టించాలి ఆలోచన నాకెందుకు నా ఇల్లు నా గొడవ నా తిండి అనుకుంటారు। మనుషుల్లో రెండు రకాలు ఒకళ్ళు జీవన మృతులు రెండు మృత జీవులు। జీవన మృతులు అంటే వాడు బతికే ఉంటాడు వాడు వాడు తిండి వాడు గొడవ పక్కవాడి గురించి పట్టించుకోవడం ఎంగిల్ చేతో కాకినకోవడం। మృత జీవులు అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయినా భూమి మీద వాళ్ళు చేసిన జ్ఞాపకాలు గుర్తుంటాయి తరచూ వాళ్ళని గుర్తుంచుకుంటారు। ఎంతోమంది గుడులు కట్టించారు బడిలు కట్టించారు సత్రాలు కట్టించారు నూతులు తవ్వించారు చెరువులు తవ్వించారు ఎంతోమంది పేద పిల్లల్ని చదివించారు వాళ్ళు ఈరోజు భూమి మీద లేరు కానీ వాళ్ళ వల్ల ఉపకారం పొందిన పిల్లలందరూ భూమి మీద వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు మందులు కట్టించారంట మనం అశాశ్వతం మనం చేసిన పనులు శాశ్వతంగా ఉండిపోతాయి భూమి మీద ఉండిపోతాయి కలియుగం ఉన్నంతకాలం మనం చేసిన పనులు భూమి మీద ఉంటాయి మనం మాత్రం ఉండం అందు గురించే భగవంతుడు కొంతమందినే ఎన్నుకుంటాడు
ఎవరు ఏ పరికి పరికి వస్తారని భగవంతుడు ఆవిడ్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆవిడ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనం అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుని దైవ దర్శనం చేసుకుని వెళ్ళాలి. అలాగే ఆరు స్వామి గారు ఉన్నారు, ఇంకా ఆయన నిద్రపోరు, పని అయ్యే వరకు ఆయన నిద్రపోరు, మనల్ని నిద్రపోనేవారు. అటువంటి పైగా ఆయన వాక్కు వేదవాక్కు, ఆరు స్వామి గారు నోటంట ఏ మాట వస్తే అది జరగవలసింది, అది అమ్మ మాట. ఆ ఏడుకొండలవాడు పలికించే మాట ఆరు స్వామి గారు నోట పలికిస్తారు. ఒకసారి ఇలాగే నేను రంపచోడ వెళ్ళినప్పుడు రంపచోడవారు ప్రతి చోట ఏడులో చుట్టినా సిలువు కనబడుతుంది. అప్పుడు ఇక్కడ పోర్టు చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్ గారిని నా పక్కనే ఉన్నారు, ఇక్కడ చేశారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా చేశారు. పీవీఆర్కే ప్రసాద్ గారు మీకు చాలామంది తెలిసి ఉంటారు, మీరు కథ చదివేదమ్మా. పీవీఆర్కే ప్రసాద్ గారితో అన్నాను, ఇంకా ఎన్నో వీధులు లేవండి, కొన్ని వీధులు ఉన్నాయి, మనం ఇక్కడ ఏమీ పట్టించుకోకపోతే ఈ వీధిలో కూడా సిలువులే కనబడతాయి, ఎడం పక్కన అన్ని సిలువులు ఉన్నాయి, ఇవి కూడా వచ్చేస్తాయని. మరి ఏం చేయమంటారు? అక్కడ సాయిబులు ఆయన వెంకటేశ్వర స్వామి, మా సోదరి మణిలాగే చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుని పూజలు చేసుకున్నాడు. ముస్లిం చేసుకుంటున్నాడు ఏ పండుగలు, మీరు ఈవో చేసి వచ్చారు. ఆయన ఈవో చేయగా చాలా మిరికల్స్ చూశాడు ఏడు కొండల మీద. ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు ఏడు కొండల స్వామి. ఆయన అనుకున్న పనులు ఎవరూ చేయలేదనుకుంటే జరిపించాడు మాట. అటువంటి మిరికల్స్ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుపతిలో ఉండగా జరిగాయి. ఆయనతో నేను అన్నాను, చేద్దామండి ఇక్కడ ఏదో చేద్దాం కదా, సాయి బాయన ఉన్నాడు, ఆయన వెంకటేశ్వరం పూజిస్తున్నారు, ఇక్కడ ఈ అరక ఈ రంప చూడవరం ఏదో చేద్దామని. అలా రంప చూడవరం మీదుగా వస్తూ అంటే సరే ఇక్కడ వెంకటేశ్వరం గుడి కట్టించేద్దామని అనేసి ఇక్కడ కొండ మీద ఎక్కడైతే సాయిబు ముస్లిం ఆయన కడతా పూజ చేస్తున్నారో అక్కడ కట్టించాం. కరోనాకు ముందు, కరోనాకు ఒక సంవత్సరం ముందుగా ద్వారా